నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రవంతి వంటలు. ఈరోజు నేను మీకు చాలా డిఫరెంట్గా ఉండే ఆలూ మరియు శనగపిండితో బోండాలు వేసి చూపించబోతున్నానండి. దీనికోసం రెండు ఉడికించిన ఆలుగడ్డలని, అలాగే పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకును తీసుకున్నాను. ఈ ఉడికించిన ఆలుగడ్డలని చేతితో మంచిగా మ్యాష్ చేసుకోవాలండి. ఉండలు ఉండకూడదు. మీరు ఆలుగడ్డ కొంచెం తక్కువ ఉడికిందనుకుంటే దాన్ని గ్రేటర్తో గ్రేట్ చేసుకోవచ్చు. అలా అయితే ఏం ఉండలు ఉండవండి. ఇప్పుడు ఇలా మంచిగా మ్యాష్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి గంజు పెట్టి ఇందులో ఆయిల్ పోసానండి నేను. ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి చిటపటలాడనిద్దాము. జీలకర్ర వేగాక ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చిని వేద్దామండి. రెండు పచ్చిమిర్చిని సన్నగా తరిగాను. అలాగే ఇందులో ఇవి కాస్త వేగిన తర్వాత ఆనియన్స్ని కూడా చాలా చిన్నగా చాప్ చేసి వేసానండి. చాలా బాగుంటుంది ఇలా చిన్నగా చాప్ చేసి వేస్తే. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కరివేపాకు కూడా వేసుకుందాము. కరివేపాకు చాలా హెల్దీ కదా. ఇవి మంచిగా వేగిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసి మంచిగా కలుపుకుందామండి. అలాగే ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసి వేయించుకుందామండి. ఇది చాలా ఫ్లేవర్ని ఇస్తుంది కదా ఏ వంటకైనా. మంచిగా వేగిన తర్వాత ఇందులో ఆలూ మిక్స్చర్ని, మ్యాష్ చేసిన మిక్స్చర్ని వేసి ఈ పోపంతా దానికి మంచిగా మంచిగా పట్టేటట్టు మిక్స్ చేయాలండి గరిటెతో. ఈ పోపు మంచిగా దానికి పడితే మంచి టేస్ట్ వస్తుందండి ఆలూకి. అలాగే ఇందులో సరిపడా ఉప్పు కూడా వేసి మంచిగా కలుపుకుందాము. చాలా మంచి స్టఫ్ అండి ఇది. చాలా టేస్టీ అండ్ డిఫరెంట్ రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడు బ్యాటర్ కోసం నేను శనగపిండిని తీసుకుంటున్నానండి. మనకి ఆలూకి సరిపడ శనగపిండిని తీసుకుంటున్నాను. ఇందులో సరిపడ కారం, రుచికి సరిపడ ఉప్పు, అలాగే ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకుందామండి. చాలా సింపుల్ బ్యాటర్ అండి ఇది. నేను ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ ఏం యాడ్ చేయట్లేదు. అలాగే ఇందులో ఒక చిటికెడు పసుపు కూడా వేసామంటే మనకి బ్యాటర్ అనేది, బజ్జీలు అనేవి మంచి కలర్ కూడా వస్తాయి. ఇట్లా పొడి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసిన తర్వాత మంచిగా కలిపిన తర్వాత వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ బ్యాటర్ని మంచి కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. బ్యాటర్ కొంచెం జారుడుగానే ఉంటుందండి ఇందులో. ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ మనకి వాటర్ అవసరమా లేదా చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకుంటూ కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బ్యాటర్ రెడీ చేసుకోవాలి. కరెక్ట్ కన్సిస్టెన్సీ అండి అది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మనము ప్రిపేర్ చేసుకున్న ఆలూ మిక్స్చర్ని తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పెట్టుకుందామండి. ఇవి ముందే చేసి పెట్టుకున్నా సరే, లేకపోతే బజ్జీలు వేసేటప్పుడు కూడా మనం డైరెక్ట్ వేసేయచ్చు. చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టుకొని బ్యాటర్ దానికి కోట్ చేసేసి వేసేసేయచ్చు. ఇలా నేను అన్ని బాల్స్ని ప్రిపేర్ చేసుకున్నానండి. నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి అందులో డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు ఈ ఆలూ ఉండలని ఈ మిక్స్చర్లో డిప్ చేసి మనము బోండా లాగా వేసుకుందామండి. చాలా డిఫరెంట్ రెసిపీ అండి ఇది. ఆయిల్ హీట్ అయిందా లేదా చూసుకుందాము. దీనికి ఆయిల్ మీడియం హీట్లో ఉండాలండి. ఇలా ఆలూని బ్యాటర్లో డిప్ చేసి దానికి ఫుల్ కోటింగ్ ఇచ్చేసి మనము బజ్జీలాగా వేసేసుకోవడమే. వీటికి ఎక్కువ కలర్ రాదండి. గోల్డెన్ బ్రౌన్ కన్నా కాస్త తక్కువే వస్తుంది, కొంచెం డార్క్ ఎల్లోయిష్ లాగా వస్తుంది. ఇలా టూ సైడ్స్ కాల్చుకున్న తర్వాత మనము తీసేసుకోవడమే. అలాగే నెక్స్ట్ వాయి కూడా వేసేసుకొని వీటిని కూడా మంచిగా కాల్చుకొని తీసేసుకుందామండి. ఇలా సైడ్కి వచ్చిన చిన్న చిన్న పిండి ముక్కలన్నీ తీసి పక్కన పెట్టేసుకుందాము. అంతేనండి, చాలా రుచిగా టేస్టీగా ఉండే ఆలూ బేసన్ స్నాక్ రెడీ అయిపోయిందండి. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.